ఖచ్చిగా అబద్ధాలు చెప్తూ వచ్చారు మనందరికీ తెలుసు జిల్లాకు ఒక సామంతరాజును పెట్టారు ఇసుకకి ఇప్పుడు కృష్ణా జిల్లా ఏదో ఆ వసంత కృష్ణప్రసాద్ గారికి అప్పచెప్పారు లేదంటే ఆ గుంటూరు జిల్లా ఏదో నంబూరు శంకర్ గారికి అప్పచెప్పారు రకరకాలుగా జిల్లాల వారీగా పనిచేశారు ఆ తాడేపల్లి కొంపకి ప్రతి నెల ఇరవై నుంచి ఇరవై మూడు కోట్ల రూపాయలు మరి ఇసుక రాజులు సామంత రాజులందరూ కూడా చెల్లించే విధంగా ఒప్పందాలు కూడా జరిగాయని చెప్పి కూడా మనం అనేక వార్తలు వింటూ ఉన్నాం ఇసుక తవ్వకాలు జరిపేది జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారు కాదు కేవలం జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనేది కాగితాలకే పరిమితం అవుతుందని అన్నది రాష్ట్రం మొత్తం కూడా అందరూ ఎరిగినటువంటి సత్యం దాన్నే వాళ్ళు ఫైనాన్షియల్ రిపోర్ట్లను రాశారు మేము సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పి అవి కూడా బయట పెట్టేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న మంత్రి పెద్దిరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందుకు వస్తే అందరూ ఏమని ఆశించారంటే చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి ప్రశ్నలకి అదేవిధంగా మరి ఆ జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారి క్వార్టర్లీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్కి మంత్రి గారు సమాధానం చెప్తారని అందరూ కూడా ఊహించారు కానీ ఈయన గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు కదా ఒక టీవీ స్క్రీన్ మీద చక్కగా అన్నీ కూడా ఆయన వివరించారు కాబట్టి ఈయన ఆయన్ని కాపీ కొడుతూ పెద్దిరెడ్డి గారు ప్రజెంటేషను ఆ టీవీల ముందు కూర్చుని జనం అందరూ అదొక కామెడీ షో చూసినట్టు చూశారు అయ్యా పెద్దిరెడ్డి గారు మీకు అలవాటు లేని పనులు మీకు ఎందుకండి మీకు అలవాటైన పని ఏంటి ఎర్రచందనం స్మగ్లింగు ఇసుక స్మగ్లింగు క్వారీలను ఆక్రమించి ఆ క్వారీలన్నీ దోచుకోవటం ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో మింగటం ఇవి మీకు అలవాటైన పనులు అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా మీరు ప్రజెంటేషన్లు ఇచ్చి ఎప్పుడన్నా ఉందా అసలు ఏ రోజన్నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి రెండు బటన్లు నొక్కినటువంటి చరిత్ర మంది మీరు టీవీ ఒక కర్ర పట్టుకుని నీని గారు ఏదో చూపిస్తా ఉన్నాడు దయచేసి ఇటువంటి సర్కస్లు చేయబాకండి మీరు సర్కస్లు చేసినంత మాత్రాన అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా తప్పించుకోవచ్చని పాపం మీరు ఆశపడినట్టున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలా విలేకరులు చాలా స్పష్టంగా అడిగారు సార్ మొన్నటి వరకు సబ్ కాంట్రాక్టర్ లేరన్నారు కదా మరి ఇప్పుడు ఆ జయప్రకాష్ పవర్ చేశాడు ఏంటి సార్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామని రాస్తా ఉన్నాడంటే ఆ ఇస్తాడండి ఏంటి ఇస్తే మాకేంటి సంబంధం ఎవరికైనా ఇచ్చుకొనియండి అంటే అడ్డగోలుగా అడ్డగోలుగా జవాబులు చెప్పటం బరి తెగించారు కదా బరి తెగించిన వాడికి ఇంకేముండో నీతి నిజాయితీ ఇంకా ఏముండో ఇస్తే ఇచ్చుకుంటాడు సార్ మూడు వందలు రెండు కోట్లు బాకీ పడ్డాడు కదా బాకీ పడ్డా ఏదో సప్లై చేసి ఉంటాడు ఏదో లెక్కలేదో చూస్తాంలే అయితే ఏంటి ప్రతిదానికి అయితే ఏంటి అంటే దాని ద్వారానే చాలా స్పష్టంగా దోపిడీ చేసినటువంటి దొంగలు మీరే అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది రెండవది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అసలు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారా బిల్లులు వాళ్ళ పేరు మీద ఇస్తా ఉన్నారు జీఎస్టీ ఏమైనా కడుతున్నారా అని చంద్రబాబు నాయుడు గారు చూటుగా ప్రశ్న అడిగారు అదే ప్రశ్న నిన్న వీళ్ళ ప్రెస్ మీట్ మొత్తం దానికి ఎక్కడ జవాబు దొరకపోయేసరికి విలేకరులు అడిగారు సార్ మీరు ఎంతసేపు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పరేంటి సార్ మీరు అని మరి జీఎస్టీ గురించి అడిగారు కదా బాబు గారు మరి దాని సంగతి ఏంటి సార్ అంటే ఆ జీఎస్టీయా మాకేం సంబంధం సెంట్రల్ గవర్నమెంట్ కదా మాకు తెలీదు జీఎస్టీ గురించి మాకు తెలీదు మీకు తెలీదు అసలు అసలా ఇవాళ రాష్ట్రంలో ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేదా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జీఎస్టీ వ్యవహారాలు చూడట్లేదా జీఎస్టీలో కూడా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది ఉంటుందని మీకు తెలీదా ఇవాళ ఇంత పెద్ద డిపార్ట్మెంట్ మీ ఆధీనంలో పనిచేస్తున్నమాట వాస్తవం కాదా ఏం మాట్లాడతారండి మీరు మీకు తెలీదా తెలిసి కూడా బొకాయిస్తా ఉన్నారు తప్పించుకునే ప్రయత్నం చేశారు నిన్న మీరు ట్యాక్స్ ఫిగర్స్ అడిగితే తప్పించుకునే ప్రయత్నం చేసి పలాయనం చిత్తగించారు నిన్న మీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నిన్న రాత్రి ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేశారు పేర్లు ఎందుకులేండి అసలే సైకో ప్రభుత్వం అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి సార్ పెద్దిరెడ్డి గారు ప్రెస్ మీట్ నేను చూశాను సూటిగా మరి జీఎస్టీ గురించి అడిగితే ఆయన జవాబు చెప్పాలి ఎందుకంటే ఇది సొంత వ్యాపారం కాదండి ఇప్పుడు ఎవరో ఒక సుబ్బారావో అప్పారావో ఆయనకు సంబంధించి ఏదో వ్యాపారం చేసుకుంటే ఆయన తయారు చేసినటువంటి వస్తువు ఏదో నమ్ముకుంటే ఆయన ఏం ట్యాక్స్ కడుతున్నాడు అది ప్రజలకేం ఏం సంబంధం లేదండి ప్రతిపక్ష పార్టీ కూడా మాకు ఏం సంబంధం లేదు మేము అడగం కానీ ఇక్కడ వ్యాపారం జరుగుతున్నది ప్రజల సంపద పైన ఇసుక అనేది ప్రజా సంపద ఈ రాష్ట్ర సంపద దానిపైన ఒక కంపెనీ వ్యాపారం చేస్తున్నప్పుడు వాడు ట్యాక్స్ కడుతున్నాడా లేదా అసలు ఎంత ట్యాక్స్ కడుతున్నాడు అని తెలుసుకునే హక్కు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది అదేమి సీక్రెట్